ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయము. చాతుర్మాస్య వ్రత మహిమ. నైమిసారణ్యమునందు ఉన్న మహామునులందరూ కలిసి శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేశారు. భక్తి శ్రద్ధలతో జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి శ్రీహరికి చేతులు జోడించి, ఓ దీన బాంధవ, వేద వేద్యుడవు, వేద వ్యాసుడువు, అద్వితీయుడువు, సూర్యచంద్రులే నేత్రములు గలవాడవు, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవు, సర్వాంతర్యామివి, నిత్యుడివి, నిరాకారుడివి, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ దామోదర, నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ మాధవ, మా స్తోత్రములను స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకున్నాము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు వినినా నీ దివ్య దర్శనము పొందలేడు. నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనం ఇయ్యగలవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, లక్ష్మీపతి, శ్రీధర, హృషీకేశ, నన్ను ఉద్ధరించుము అని వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేను ఎంతో సంతోషించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము అని అన్నారు. అంతట జ్ఞానసిద్ధుడు ఆనందభరితుడై, సర్వేశ్వర, నా మీద దయతలచి నాకు వైకుంఠవాసం అనుగ్రహించు, అంతకుమించి నాకు కోరికలు ఏమీ లేవు అని అన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు, మునీంద్ర, నీ కోరికను అనుగ్రహిస్తున్నాను. మునులారా, మీరు కూడా వినండి. ఈ జీవలోకాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు. అట్టివారి పాపములు నశించుటకు వారికి మోక్షము కలిగించే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. ప్రతి సంవత్సరం నేను లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రమున శేషశయ్యపై శయనిస్తాను. తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ 4 మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. నిజానికి అది నిద్ర కాదు. నా యందు భక్తి శ్రద్ధలు కలవారు ఎవరో భక్తి లేనివారు ఎవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను. ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము. ఈ వ్రతము చేయు వారికి సకల పాపములు నశించి ముక్తి కలిగి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాస్యములయందు వ్రతములు చేయని వారు నరక కూపమును పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహత్యము తెలిసి కూడా వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఇది నా శాసనం. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. జ్ఞానసిద్ధి, నన్ను ఉద్దేశించి ఇప్పుడు నీవు చేసిన స్తోత్రమును ప్రతిరోజు 3 సంధ్యలయందు భక్తి శ్రద్ధలతో చదివినవారు నా సన్నిధికి తప్పనిసరిగా చేరదు అని శ్రీమన్నారాయణుడు అక్కడున్న మునులకు బోధించి, ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రములో శేషపాన్పుపై యోగ నిద్ర ముద్రితుడయ్యాడు. తరువాత జ్ఞానసిద్ధి శ్రీహరి శాసనాన్ని అనుసరించి చాతుర్మాస్య వ్రతం భక్తి శ్రద్ధలతో చేసి వైకుంఠానికి చేరుకున్నాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ఆ బ్రాహ్మణునికి తెలియచేయగా నేను నీకు వివరించాను. కనుక ఈ వ్రతము చేయుటకు స్త్రీ పురుష భేదములు ఏమీ లేవు. అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం ముని పొంగవులు అందరూ ఈ చాతుర్మాస్య వ్రతము చేసి
ధన్యులై చివరకు వైకుంఠమునకు చేరుకున్నారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమాందలి 19వ అధ్యాయము 19వ రోజు పారాయణము పూర్తి అయినది. శివార్పణం. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. స్వస్తి. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్.